ప్రభుత్వం ఇచ్చిన పిఆర్సీపై ఉపాధ్యాయ సంఘాలు నిరసన బాటపట్టారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో శ్రీకన్య సెంటర్ నుంచి అభిత్ సెంటర్ వరకు కొవ్వొత్రతో నిరసనగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం అభిత్ సెంటర్లో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గోపినాథ్ మాట్లాడుతూ, జేఏసీ నాయకుల చర్చలకు విరుద్ధంగా ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించడం బాధాకరమన్నారు. గతంలో ఎప్పుడు ఐఆర్ కన్నా ఫిట్మెంట్ ఎక్కువగా ఉండేదని, ప్రస్తుత ప్రభుత్వం దానికి విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. హెచ్ఆర్ఏ స్లాబ్స్ తగ్గించడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షురాలు సుగుణ మాట్లాడుతూ, సీసీఆర్ ను రద్దు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన సుమారు 300 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా పేరు గోపినాథ్ అండి. నేను పీఆర్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మరి నిన్న అర్ధరాత్రి పీఆర్సీ జీవోలు మరి రిలీజ్ చేయడం, ఏదైతే మరి ప్రభుత్వం జేఏసీ నాయకులతో చర్చ జరిపిందో మరి దానికి విరుద్ధంగా ఈరోజు మరి సిఎస్ కమిటీ ఏదైతే ఇచ్చిందో అది అమలు చేయకుండా మరి మిత్రా గారు నివేదికని అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు మరి జీవోలు అనేవి రావడం కూడా జరిగింది. మరి ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీలో ఐఆర్ కన్నా ఎక్కువ ఫిట్మెంట్ ఉంటుంది, కానీ దానికి విరుద్ధంగా ఈరోజు ఐఆర్ కన్నా ఫిట్మెంట్ తక్కువ ఇవ్వడం కూడా జరిగింది. మరి అంతేకాకుండా హెచ్ఆర్ఏ స్లాబ్స్ పాత స్లాబ్స్ కొనసాగిస్తానని చెప్పేసి మేము అనుకోవడం కూడా జరిగింది. దానికి విరుద్ధంగా ఈరోజు హెచ్ఆర్ఏ స్లాబ్స్ అనేవి తగ్గించడం జరిగింది. హెచ్ఆర్ఏ స్లాబ్స్ మరి తగ్గించడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధి అందరూ చాలా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. అంతేకాకుండా 70 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్స్ క్వాంటమ్ పెన్షన్ అని 10% పైగా ఇస్తారు, కానీ ఆ క్వాంటమ్ పెన్షన్ కూడా రద్దు చేయడం కూడా చాలా అన్యాయం. మరి అంతేకాకుండా సిసిఐ కూడా రద్దు చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఏవైతే రద్దు చేస్తారు ఇవన్నీ కూడా పాత పీఆర్సీ ఏ విధంగా ఉందో 10వ పీఆర్సీ దాని ప్రకారం అవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఐఆర్ కన్నా ఫిట్మెంట్ ఎక్కువ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి. నా పేరు సుగుణ అండి. నేను పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిని. ఈ పీఆర్సీని మేము ఈ విధంగా ఊహించలేదు. ఐఆర్ కన్నా ఫిట్మెంట్ ఎక్కువ అంటుందని మేము ఊహించాం. అలాగే నిన్న ఇచ్చిన రాత్రి జీవోలో హెచ్ఆర్ఏ అనుగుణంగా తగ్గించడం జరిగింది. ఈ విధంగా అయితే మేము ఊహించలేదు. పాత స్లాబ్స్నే ఉంచాలని కోరుకుంటున్నాం హెచ్ఆర్ఏ. అలాగే పీఆర్సీ కూడా ఇంకా మెరుగైన పీఆర్సీ కోరుకుంటున్నాం.